Noor Basha Muslim Minority Sanction Satra Rudolph Sansa Gariyasu. Me Dora, he was important in Gariya and different day. My account Mukta Dimat, my account Mukta Udesho. BCB Ninchi, BC Ila Kalpani, Mukta Dimat Kodi, Inna Rudolga, Lora Adesu. Last of all, the year to the school, Makunuko, Emilio, Emilia, and Tilakura, my father Telisuna, Hero Loki, Telangana government of Cello Ledu, Raja, Telangana government of Cello Ledu, and the Bosman and Leo, Okakari Chandra Rupotichi, Master Janava and Takuzu Huchi, Master Ravasana, Ramasha Prakaro, Raja Padula and Vijayalova Nandi, Ujjavalova Nandi, Maku Vyaksha Kulmudana Kapatti, Mimu Ee Roju Nunchi, Oka, Sangatika Dikshato, Mundu Poyi, Grama Gramala Nunchi, Mandalala Nunchi, Jilla Nunchi, Rashtra Vyaptanga, Maa Yokka Sankhyabalam Chupinchi, Maa Kavalsina Korukalanu Techukovadaniki Prayatnamlo Bhagamane, Ee Roju, Poratalu Purigadda, Khammam Jilla Nunchi, Oka Mandala Sthayi Meeting Nunchi, ఈయొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ తెలియజేస్తూ అదేవిధంగా ఇంకొక రెండో డిమాండ్ బీసీ పెటిషన్ ఆ రోజు ముప్పటి రాష్ట్రంలో రాష్ట్ర గవర్నమెంట్లో 125 జీవో ఇచ్చి దాన్ని ఇంక్లూడ్ చేసే పరిస్థితి రాష్ట్ర బయటకెళ్ళిన తర్వాత ఇదే 125 జీవోని పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు పెటిషన్ ఇచ్చి వాళ్ళకి పాలక పనులు ఇచ్చి వాళ్ళకి పరిస్థితి జరిగింది అదే 125 జీవోలు ఇక్కడ తెలంగాణలో ఇంప్లిట్ చేసి మాకు కూడా పాలక మండలి ఒక పండిస్తారని ఆ యొక్క నాటిమండలి ఒక పోరాటాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోరాటాలను వెనకబోమని మా సర్కార్ బలం కూడా చూపిస్తారని ఒకసారి మీ మీడియా రూపంగా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా దుర్భర పరిస్థితి తప్పడం లేదు. ఎలక్షన్లో మాత్రమే సూదేగుల కులస్తుల్ని ఓటు బ్యాంకుగా మారుతున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లో కానీ కోఆప్షన్ నెంబర్స్ లో కానీ అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ సీట్లలో కానీ అవకాశాలు కల్పించట్లేదు. కాబట్టి సూదేగుల కులస్తులు కూడా ముస్లింలో సగభాగమైన మాకు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది కలిగి ఉన్నాం. మన యొక్క ఖమ్మం నియోజకవర్గంలో దాదాపు 15,000 మంది ఓటర్లు కలిగి ఉన్నాం. ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని అందరూ కూడా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ఓటు బ్యాంక్ లో చూస్తూ కరివేపాకులాగా కూరల్లో వేసినట్టుగా కరివేపాకులు వేసి పక్కన పడేస్తున్నారు. రాబోయే కాలంలో జరిగేటువంటి ఎలక్షన్స్ లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో లో కానీ కోఆప్షన్ నెంబర్స్ లో కానీ మైనార్టీలకి సగభాగమైనటువంటి మాకు అవకాశాలు కల్పించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళకపోతే మేము తీసుకోబోయేటువంటి ఎటువంటి పరిణామాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని రాబోయే కాలంలో ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అది జిల్లా నాయకత్వం కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, మా ప్రధానమైనటువంటి డిమాండు బీసీఈ అనేది. దాని తర్వాత దూదేగుల కులానికి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనేది, దానికి భాగవాదం నిర్మించాలి. దాంట్లో భాగంగా మేము ఇప్పటి నుంచి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మండల కమిటీని ఏర్పాటు చేసుకుంటూ రాబోయే కాలంలో ఖమ్మం జిల్లాలో మా కులాని యొక్క ఐక్యతని కొనసాగించుకుంటూ రాజకీయపరమైనటువంటి దాంట్లో భాగంగా విద్యాపరంగా అన్ని రకాలుగా మేము ముందుండాలని చెప్పేసి తీసుకుంటూ మాకు గవర్నమెంట్ ప్రతి విషయంలో కూడా వివక్ష గురి చేస్తున్నారు. రేపు నామినేట్ పోస్టులో కానివ్వండి, లేకపోతే రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో కానివ్వండి, మాకు స్థానం కల్పించాలని. కల్పించిన పక్షంలో ఏ రాజకీయ పార్టీలకైనా కానీ మేము వాళ్ళకి మేమేంటో నిరూపించాలని చెప్పేసి ప్రతి మండల కమిటీని ఏర్పాటు చేసుకుంటూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా రాబోయే కాలంలో ఒక బహిరంగ సభను కూడా ఎన్నికల కంటే ముందు ఏర్పాటు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. Please do subscribe, like, share, comment. Kick TV Telugu. Hi, this is your sister Chaudhary. Please do subscribe, like, share, comment. Kick TV Telugu channel. Thank you. This is Miss Bapna Chaudhary Ammineni. మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కిక్ టీవీ తెలుగు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. హలో వ్యూస్, దిస్ ఇస్ మీ అలీకాజు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ కిక్ టీవీ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.